గజ్వేల్ మరియు పరిసర ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేసి తప్పించుకుంటున్న నేరస్తుడిని గజ్వేల్ పోలీసులు అదుపులోకి తీసుకుని సిపి జోయల్ డేవిస్ ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. పగలు మరియు రాత్రి సమయాల్లో ఇంటి తాళాలు పగలగొట్టి గతంలో దొంగతనం చేసేవాడు. ఈ మధ్య కాలంలో దొంగతనాలు చేసేటప్పుడు పోలీసులకు ఫింగర్ ప్రింట్ దొరకకుండా చేతులకు గ్లౌజులు ధరించి ముఖానికి మాస్క్ పెట్టుకుని తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేయడమే వృత్తిగా మార్చుకున్నాడు. గజ్వేల్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ ఈరోజు దబ్బెట్ట బాలింగం అన్న ప్రాపర్టీ అఫెండర్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన దగ్గర నుంచి 27 తులాలు బంగారం మరియు వెండి ఆభరణాలు, అలా టోటల్ 15 lakhs వర్త్ ప్రాపర్టీస్ కూడా రికవర్ చేయడం జరిగింది. అయితే ఇంట్లు తాళం వేసి ఉందో ఆ ఇంట్లు తాళం పగలగొట్టి దొంగతనాలు చేయడం మార్చుకున్నాడేమోని, అలాగే గ్లౌజులు వాడుకోవడం, మాస్క్ 100% పెట్టుకోవడం, ఆల్రెడీ 54 అఫెన్సెస్లు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆల్ ప్రికాషన్స్, ఈ టెక్నాలజీని అవాయిడ్ చేసి అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఆయన చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ గజ్వేల్ దానిలో పట్టుకున్న కేసులో టోటల్ 20 అఫెన్సెస్ ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆయన దగ్గర నుంచి 27 తులాలు బంగారం రికవర్ చేయడం జరిగింది.